సో ఇప్పుడు తెలంగాణలో కరెంట్ అంటే ప్రభాకర్ రావు అనే పేరు ఆల్టర్నేటివ్ అయిపోయింది. ఒకప్పుడు విద్యుత్ రంగంలో తాతారావు గారికి ఎట్లాంటి పేరు ఉండేదో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రభాకర్ రావు గారికి అటువంటి పేరు వచ్చింది. ఎలా ఫీల్ అవుతున్నారు? వారితోటి అసలు కంపారిజన్ లేదండి. హీఈస్ ఎ లెజెండ్. బట్ మేము కూడా చాలా బాగానే ప్రయత్నం చేసినాం. మీరు అన్నట్టు తెలంగాణ వస్తే అంత చీకటి రోజులే ఉంటామని, రాష్ట్రం అంతటా కూడా అంధకారమే ఉంటుందని మీకు తెలుసు. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి, చివరి ముఖ్యమంత్రి, ఆ పేరు నేను తీసుకోదలుచుకోలేదు. కానీ ఈరోజు పరిస్థితి కూడా మీకు తెలుసు. ఎక్కడ కూడా రాష్ట్రం లోపల ఎక్కడైనా ఏదైనా ఆపరేషనల్ డిఫికల్టీస్ ఏదైనా ఉంటే ఉండొచ్చు, కానీ ఎక్కడ కూడా నిరంతరాయంగా మేము మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు నిరంతరాయంగా విద్యుత్ ఏదైతే ఉన్నదో ఇవ్వటం జరుగుతున్నది. సో నాకు కూడా ముఖ్యమంత్రి గారు మొదలు ఇది ఈ రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పుడు, ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు కూడా వారు నన్ను గుర్తు చేసుకున్నాను. నేను ఇది తాతారావు గారు చాలా లెజెండ్స్ ఏదైతే ఉన్నదో కూర్చున్నది, మరి మనం ఆ విధంగా పర్ఫార్మ్ చేయగలుగుతామా లేదా అన్న డౌట్ కూడా ఉండిండే. కానీ ఇప్పుడు మీరు చెప్తున్నారు కాబట్టి అంటే దీంట్లో ఇంకొకటి ఉంది మీకు వాల్యూ వేసిన, ఆయన టెక్నోక్రాట్ అవును, మీరు కాదు, మీరు ఫైనాన్స్ నుంచి వచ్చారు అవును, అయినా సరే క్రిటికల్ స్టేజ్ నుంచి బయట తీసుకొచ్చేసారు, అది కూడా విత్ జస్ట్ ఫోర్ ఇయర్స్ పీరియడ్లో. మీకు చెప్పాలంటే నథింగ్ మూవ్స్ వితౌట్ పవర్, ఎస్, పవర్ డస్ నాట్ మూవ్ వితౌట్ ఫైనాన్స్, కరెక్ట్. అందుకని కీలకం పట్టేశారు. బహుశా అందుకొరకనే సీఎం గారు కూడా అదే ఊహించి, చాలామంది టెక్నోక్రాట్స్ మంచి ఇంజనీర్స్ ఉన్నారు, ఇప్పుడు దీనికి కావాల్సింది ఏదైతే ఉన్నదో ఒక ఫైనాన్స్ మ్యాన్ కనుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో బహుశా వారు ఈ రెస్పాన్సిబిలిటీ నాకు ఇవ్వటం జరిగింది. దాని రిజల్ట్స్ మీరు ఇప్పుడు చూస్తూనే ఉన్నారు. అవును, మా అంత టీం వర్క్ టీంగా పోతూ ఈ విధంగా. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఆ రోజు అట్లా అన్నాడు కదా ముఖ్యమంత్రిగా అన్నప్పుడు జనరల్గా ఏంటంటే అనుకుంటారు, జనం కూడా అవును అని తెలుసు కనుక అని ఉంటారని అంటారు. అవును, అప్పట్లో నమ్మిన మాట కూడా వాస్తవమే. అవును, అదే కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాడు, ఆయన ఇంటికి నిరంతరం కరెంటు సమస్య ఎక్కడ రావట్లేదు. ఎప్పుడన్నా పెళ్లిలో కానీ ఎక్కడైనా కలిసినప్పుడు ఎప్పుడన్నా అభినందించాడు మిమ్మల్ని? విష్ చేసుకున్నా కానీ ఇప్పుడు అభినందించలే. అవునా? కానీ ఈ రోజే నేను ఏదో ఒకటి చూసిన వారిది క్లిప్పింగ్ ఏది, అదే అదే అది ఇప్పుడు వేద్దామని చెప్పి ఆ క్లిప్పింగ్ చూసింటి వారి వేరే సందర్భంలో మిమ్మల్ని పరోక్షంగా అభినందించండి. మా నాన్న కాదు, మా డిపార్ట్మెంట్ జరిగింది. ఎవరైనా రియాలిటీ ఒప్పుకోవాల్సింది కదా, ఎవరైనా కానివ్వండి, అది రియాలిటీ ఇస్ ఎ రియాలిటీ. కాబట్టి ఈ రోజైనా వారు దాన్ని అంగీకరించినందుకు మీ ద్వారా కృతజ్ఞతలు. 1500 నుంచి 2000 మెగావాట్స్ డిఫరెన్స్ ఉంది ఉత్పత్తికి వినియోగానికి. దాన్ని అధిగమించాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. తెలంగాణ చీకటి రాష్ట్రం అవుతుంది అని చెప్పిన మాట వాస్తవమే. దాని కిటుకు కూడా సోనియా గాంధీ గారికి నేనే ఇవ్వటం జరిగింది. పవర్ క్రైసిస్ రాకన్నా చేయగలిగారు, ఎస్, నాటి వరకు మనం చేయాలి. ఇప్పుడు పవర్ ఇబ్బంది లేదు కాబట్టి మనము వారికి క్రెడిట్ ఇచ్చదు, లేకపోతే షార్టేజ్ వస్తే వాళ్ళని క్రిటిసైజ్ చేసేది అవసరం లేదు. ఇప్పుడు బాగా చేశారు, పవర్ ఇబ్బంది లేకుండా చేశారనే దానికి ఖచ్చితంగా క్రెడిట్ ఇవ్వాలి. పనులేండి, ఇచ్చారు, క్రెడిట్ ఇచ్చారు అంటే మరి వారు ముఖ్యమంత్రిగా 3 సంవత్సరాలు ఏదైతే ఉన్నదో మరి ఆ కిటుకు వారికి తెలిసి ఉంటే అప్పుడే చేసుకో, అప్పుడే చేస్తే బాగుండేది. మరి అసలు ఎందుకు ఆ కిటుకు ఏంటి చెప్పండి? ఒకటి ముఖ్యంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదైతే ఉన్నదో ముఖ్యమంత్రి గారు, ఆయనకు తెలుసు కాబట్టి వారి ఫస్ట్ ఇంపార్టెన్స్ పవర్. అసలు ఈవెన్ ఎలక్షన్స్ కంటే ముందు కూడా వారు ఏదైతే ఉన్నదో నాతో మాట్లాడేవారు పవర్ను గురించి. నేను కూడా చెప్తుండేవాడిని వారి వారికి, రియలిస్టిక్గా ఉన్న పొజిషన్ చెప్తుండేవాడిని నేను. సో ఎలక్షన్ రోజు ఏదైతే ఉందో నన్ను ముఖ్యమంత్రి గారు పిలిపించండి వారి ఫామ్కు. ఆ రోజు చూడండి, 1:30 నుంచి 7 గంటల వరకు, అప్పటి వరకే వారికి ఈ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ అన్నారు. సో మెయిన్ పవర్ను గురించే
డిస్కస్ చేయటం జరిగింది. ఏది రిజల్ట్స్ వస్తున్న సందర్భంలో, రిజల్ట్స్ కాదు ఎలక్షన్, ఎలక్షన్ రోజు, పోలింగ్ రోజు, పోలింగ్ రోజు. ఓకే, అంటే హీ వాస్ సో కాన్ఫిడెంట్ డెఫినెట్లీ ద టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుందన్న ఆ నమ్మకంతో వారికి ఆ రోజే కాన్ఫిడెంట్ ఉండి, ఆ రోజే దీని కొరకు ఒక ప్రణాళిక తప్పక ప్రభుత్వం వస్తుంది, మనకు ఏదైతున్నదో ఈ పవర్ ప్రాబ్లం నుంచి మనం బయట రావాలి, దానికి ఇప్పుడే మీరు ఏదైతున్నదో కొన్ని షార్ట్ టర్మ్ మేజర్స్, మీడియం టర్మ్ మేజర్స్, లాంగ్ టర్మ్ మేజర్స్ అంటే ఆ రోజే నాకు చెప్పడం కూడా జరిగింది. యాక్షన్ ప్లాన్ ఇచ్చేసి నువ్వే సిఎండి అని కూడా చెప్పడం జరిగింది ఆ రోజే. చెప్పేసి ఆ రోజు చెప్పేసి ఈ విధంగా ఏదైతున్నదో, సో వారి తర్వాత మళ్ళా వారు నాకు ఈ పొజిషన్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ రివ్యూ కూడా పవర్ మీదనే పెట్టండి, పవర్ ఫిఫ్త్ రోజు ఏదైతుందో, నాకు థర్డ్ రోజు ఆర్డర్స్ ఇస్తే నేను ఫోర్త్ కాక ఫిఫ్త్ జాయిన్ అయ్యింది, ఫిఫ్త్ ఏదైతున్నదో ఆ రోజే మళ్ళీ దిశానిర్దేశం చేయడం జరిగింది. ఓకే, చేసి ఇక వారి ప్లాన్ ప్రకారంగా వారి మానిటరింగ్గా మేము ఏదైతున్నదో టీం కూడా ఒక టీమ్గా ఫామ్ చేసుకొని ఒక బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ పెట్టుకున్నాం మేము అందరం కూడా కలిసి నాగార్జున సాగర్లో పెట్టుకొని షార్ట్ టర్మ్ మెజర్గా ఏదైతుందో మొదలు మన ఉత్పాదన శక్తి పెంచేటందు కోసం ఇన్స్టాల్డ్ పిఎల్ఎఫ్ ఏదైతున్నదో పెంచాలి అని, రెండు మన లాసెస్ తగ్గించుకోవాలి ఇమీడియట్గా, అయినాక పవర్ ఏదైతున్నదో మనకు అందుబాటులో ఉన్న పవర్ దానికి పర్చేజ్ చేసేయాలి అని చెప్పి. ఇప్పుడు పవర్ ఉండడు ఒకటండి, అవర్ ఎనర్జీ అవైలబిలిటీ ఒకటి, కానీ మనకి ఏదైతున్నదో దానికి కావాల్సిన ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కూడా సపోర్టింగ్ సిస్టమ్ కావాలి, సపోర్టింగ్ సిస్టమ్ కావాలి అది. సో దాని కొరకు కూడా ప్రణాళికలు రచించి అది కూడా అప్పటి నుంచే మేము మొదలు పెట్టడం జరిగింది. జరిగి నేను అనుకుంటా బహుశా జూన్ లోపల ఇది గవర్నమెంట్ ఫార్మ్ అయితే అక్టోబర్ లోపలనే అంతకుముందు మీకు ఇండస్ట్రీస్కి ఏదైతున్నారో టూ డేస్ పవర్ హాలిడే కదా, అగ్రికల్చర్స్ అయితే రెగ్యులర్ సప్లై 6 గంటలే ఇస్తుండేది, డొమెస్టిక్ కూడా అదే విధంగా ఈవెన్ హైదరాబాద్ లాంటి సిటీ లోపల కూడా పవర్ కట్ ఉండే. సో అక్టోబర్ నుంచి 2014 అక్టోబర్లోనే మేము టోటల్ రెస్ట్రిక్షన్స్ అన్ని కూడా వీ హ్యావ్ లిఫ్టెడ్. ఇక ఆ రోజు నుంచి ఇంతవరకు కూడా మళ్ళీ ఇప్పుడు కూడా వెనక్కి తిరిగి చూడలేదు. కానీ ఇంత ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా గవర్నమెంట్ నుంచి వచ్చిందా? వస్తుందండి కొనడానికి. ఎస్, పవర్ ఎందుకంటే పవర్ కొనటం అంటే ఎస్ మీరు వసూలు చేసేదానికంటే పే చేసేది ఎక్కువ అవుతుంది, డెఫిసిట్ ఉంటుంది ఇప్పుడు కూడా. అంటే డెఫిసిట్ అనేది మొదటి నుంచి కూడా ఉంది, ఇది కొత్తగా వచ్చిన డెఫిసిట్ కాదు. అంటే అంటే ఇప్పుడు మీరు ఉత్పత్తి చేసేది అయితే అది ఒక పద్ధతి, అవును, మీరు కొంటున్నారు, అవును, కొనేటప్పుడు కొన్ని సందర్భాల్లో అడుగులు కొనాల్సి వస్తుంది, అవును, డిమాండ్ అండ్ సప్లైని బట్టి. అవును, 6-7 రూపీస్ వెళ్ళిన రోజులు కూడా చూసాం మనం, ఒకప్పుడు 13 రూపాయలు కూడా కొన్నారు, అవును, ఇప్పుడు లేదనుకోండి ఆ పరిస్థితి, అవును, అట్లాంటప్పుడు గ్యాప్ వస్తుంది కదా. గ్యాప్ వచ్చింది, ఎప్పటికప్పుడు గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. మీరు లాస్ట్ ఇయర్ కనుక చూసుకుంటే మాకు ఇచ్చిన సబ్సిడీ కంటే కూడా ఇంకొక 2400 కోట్లు ఏది పవర్ పర్చేస్ కొరకు అని చెప్పి గవర్నమెంట్ అడిషనల్ సపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇంతవరకు అయితే ఏమి ఇబ్బంది లేదు మాకు ఫైనాన్షియల్గా. కానీ ముందు ముందు చూడాలి, ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అయితే ఎలా ఉంటుంది అనేది. అప్పటి వరకు మన పవర్ కూడా వచ్చేస్తుంది కదా, ఇప్పుడు ఏదైతున్నదో మీకు చెప్పినట్టు సీఎం గారు చెప్పినట్టు ఈ లాంగ్ టర్మ్ మెజర్స్ లోపల, అవును, ఇప్పుడు ఒక 5880 మెగావాట్స్ మా జెన్కో లోపల మేము ఏదైతున్నదో మమ్మల్ని ఉత్పాదన చేయమని చెప్పి చెప్పడం జరిగింది. దాంట్లో ఫస్ట్ టైం అండి ఇండియా లోపలనే 800 మెగావాట్స్ పాలంచ లోపల కొత్తగూడెంలో, అవును, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారే దానికి ఫౌండేషన్ వేయడం జరిగింది. 41 నెలల లోపల మేము కంప్లీట్ చేసినాం. అదేవిధంగా మీకు తెలుసు జూరాల వచ్చిన 1 మంత్ లోపలనే జూరాలు కూడా మునిగిపోయింది, దానికి కూడా ఒక 240 మెగావాట్స్ అది కూడా విత్ ఇన్ 1 ఇయర్ లోపల మేము కమిషన్ రెస్టోర్ చేశారు. మళ్ళీ రెస్టోర్ భూపాల్పల్లిలో 600 మెగావాట్స్ గవర్నమెంట్ వచ్చే వరకు అది ఏదైతున్నదో ఒక 15-20% వర్క్ కూడా కాలేదు. అంటే అది ఇక్కడ చెప్పవచ్చో లేదో కానీ అది ఉన్న ఆర్టీపీపీ వాళ్ళు కూడా కమిషన్ చేసిండ్రు, కానీ మేము వాళ్ళకంటే ఒక 1.5-2 ఇయర్స్ ముందే మేము దాన్ని
అంటే ఇదంతా ఒక టీం వర్క్ తోటి ఆ విధంగా చేయటం అయింది. కాబట్టి అది ఒక రాంగ్ నోషన్ ఉందండి, పవర్ పర్చేజ్ ఏదైతున్నదో చాలా పే చేస్తున్నామని. అట్లాంటిది ఏం లేదు. పవర్ ఏదైతున్నదో మనకు అవైలబిలిటీ ఉంది. అయితే ఇప్పుడు ఏదైతున్నదో రీసెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మనం ఎవరమైనా కానీ బిడ్డింగ్ ప్రాసెస్లోనే తీసుకోవాలి. అవును, బిడ్డింగే, బిడ్డింగే. అవును, కాబట్టి మనం దాంట్లో ఏదైతున్నదో ప్రైవేట్ అండ్ గదిలో కూర్చోబెట్టుకుని ఏదో రేట్ అనుకోవడానికి కుదరదు కదా. అబ్సల్యూట్లీ లేదండి. టెండర్ పెట్టాల్సిందే కదా. లేదు లేదు, టోటల్గా ఏదైతున్నదో. అయితే పవర్ ఎక్స్చేంజ్లు వచ్చేసింది కదా అసలు. ఇప్పుడు పవర్ ఎక్స్చేంజ్ వచ్చేసింది. ఈవెన్ రేపటి కొరకు పవర్ కావాలంటే ఇవన్నీ బిడ్ చేయాలి మనం. బిడ్ చేయాలి. అవును, ఎస్, అవును. సో అక్కడికి కూడా మేము చాలా ప్రూడెంట్గా అవసరం ఉన్నంత వరకే తీసుకుంటూ. అంటే ఇదివరకు పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అంటున్నారు. అవును, ఇప్పుడు ఇదివరకు ఏంటంటే 13-14 రూపాయలకి ఎవరు దగ్గర పడితే వాళ్ళ దగ్గర కొనేసేవాళ్ళు. అక్కడ ఒక ప్రొసీజర్ కూడా ఫాలో కాలే అప్పట్లో. అవును, అదే జరిగి ఉంటుందేమో అనేది ఇప్పుడు ఒక ఒపీనియన్. అవును, కానీ ఇప్పుడైతే అట్లాంటిది అంటే అసలు ఇప్పుడు అసలు ఎవరు చేయడానికి కూడా లేదు. అది ఎవరికి లేదండి, ఒక మన దగ్గరనే కాదు దేశం లోపలనే ఎవరు కూడా ఎవరు చేయడానికి కూడా లేదు. ఎవరు చేయాలని కోరుకున్నా కానీ చేయలేదు. మాకైతే చేయాలని కోరిక కూడా లేదు. మాకు లేదు, మా ప్రభుత్వానికి కూడా లేదు. మాట వరుసకన్నా లేదండి అట్లాంటి. టోటల్లీ ట్రాన్స్పరెంట్, ఎక్కడ కూడా మాకు అట్లాంటి అభిప్రాయం. సో ఇప్పుడు ఫామ్ హౌస్కి పిలిచి మిమ్మల్ని సీఎండీని చేస్తున్నాను అన్నప్పుడు మీకు ఏమనిపించింది, మీకు కలిగిన ఫీలింగ్ ఏంటి? ఐ వాజ్ కాన్ఫిడెంట్. చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నారు. ఇంకొకటి అండి, ముఖ్యంగా సీఎం గారు చేసింది, అంతకుముందు ట్రాన్స్కోకు వేరే సీఎండి, జెన్కోకు వేరే ఉండేది. అవును, ఆ కోఆర్డినేషన్ కూడా లేకుండా. అవును, కరెక్ట్, ఇద్దరు దగ్గర తేడా ఉండేది. సో ఇది ముఖ్యమైన డెసిషన్ సీఎం గారు తీసుకున్నది. లేదు, మీ కోఆర్డినేషన్ ఉండదు, నీకు కొంత ఇది కంఫర్ట్ రావాలి రావాలి అని అంటే రెండు కూడా నీకే ఉండాలి అని చెప్పి ఆ రెండు కూడా ఇవ్వటంతో ప్రాపర్ కోఆర్డినేషన్ జరిగింది. నేను సంహం ఐ వాస్ కాన్ఫిడెంట్ బికాస్ నేను ఈ డిపార్ట్మెంట్లోనే పైకి వచ్చిన కాబట్టి. అవును, ఇంకోటి ఏంటంటే మనం యాక్సెప్టెన్స్ కూడా ఉంది. లాంగ్ అసోసియేషన్ కదా, లాంగ్ అసోసియేషన్ కాబట్టి అందరు కూడా చాలామంది మీకు చెప్పినట్టు నేను ఇంజనీర్ కాకపోయినా కానీ ఆ దీంట్లోనే డిపార్ట్మెంట్లోనే పైకి వచ్చినాం కాబట్టి అందరికీ యాక్సెప్టెన్స్ కూడా ఉంది ఆ విధంగా.